దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన అపొస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపొస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. క్రైస్తలాడ్ హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వలన నీకు రక్షణ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, క్రైస్తలాడ్. లేఖనాలన్నీ కూడా ఆ విధంగా బోధిస్తూ ఉన్నాయి, లేఖనాలన్నీ కూడా ఆ విధంగా ప్రవచిస్తూ ఉన్నాయి. బైబుల్ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలను చూసినప్పుడు అనేకులు దేవుని ద్వారా గొప్ప గొప్ప కార్యములు పొందారు, చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమా కాండములో గొప్ప అద్భుతాలను ఐగుప్తులో దేవుడు జరిగించాడు. మోషేను ఆ యొక్క పర్వతం మీద దేవుడు సినాయి పర్వతం మీద దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మోషేను నాయకుడుగా ఎంచి మోషే నాయకత్వంలో అనేక అద్భుతములను దేవుడైతే చేస్తూ ఉన్నాడు, చేశాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఐగుప్తులో గొప్ప గొప్ప కార్యములు, అవన్నీ మనం ఇప్పుడు ధ్యానం చేయటం లేదు కానీ అవన్నీ కూడా మనకు తెలుసు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి మోషే నాయకత్వంలో దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నాయకుడైనటువంటి మోషే యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి కనాను దేశములనికి ప్రయాణం చేశారు. సురక్షితమైనటువంటి ప్రాంతములనికి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశములనికైతే ప్రయాణం చేశారు, కానాను దేశములనికి ప్రవేశించారు. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ కాలాలన్నింటిలో నుండి చూచినప్పుడు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు యెహోషువా కాలంలో, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో అనేకమైనటువంటి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. మరి సూర్య చంద్రులను ఆగమని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా, యెహోషువా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతములను, ఆశ్చర్య కార్యములు చేశాడు. యెహోషువా గ్రంథంలో చూస్తున్నప్పుడు యెహోషువా యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు, వెళ్ళినప్పుడు అక్కడ ఖడ్గము కత్తి చూస్తున్నటువంటి ఒక మనుషుడైతే కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోషువా అడుగుతాడు, ఏంటి ఇది, ఎవరు నువ్వు, మా పక్షముగా ఉన్నావా లేకుంటే ఇతరుల పక్షంగా ఉంటూ ఉన్నావా? హల్లెలూయా. ఒక కత్తి చూసినటువంటి మనుషుణ్ణి యుద్ధ రంగంలో, యుద్ధ కథన రంగంలో యెహోషువా చూస్తూ ఉన్నాడు. యెహోషువా గ్రంథంలో చూస్తున్నప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకు విజయాలు కావాలన్నప్పుడు, మనకు రక్షణ దొరకాలనుకున్నప్పుడు, మనలో దేవుని కార్యాలు జరగాలనుకున్నప్పుడు, ప్రేమైన దేవుని ప్రజలారా, మనం బైబిల్లో సంగతులను పరిశోధించాలి. దేవుని వాక్య సంగతులను ఏం చేయాలంటే మననం చేసుకోవాలి, నెమర వేసుకోవాలి. దేవునికి స్తోత్ర. ఖాళీగా కూర్చొని అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆటంకములు వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, మందిరానికి వెళ్ళినంత మాత్రాన కేవలము ఆ ఒక్క కార్యము ద్వారా మాత్రమే మనలో దేవుని యొక్క గొప్ప కార్యము నీలో జరగకపోవచ్చు. అవును, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీకు అంతో ఇంతో కొంత సహాయాన్ని అయితే నేను చేస్తూ ఉన్నాను, నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు దేవుని కార్యములు పొందడానికి, దేవుని కార్యములు చూడడానికి, మనము పాప సంబంధమైన వాటి నుంచి బయటికి వచ్చి దేవునితో కూడా ప్రయాణం చేయాలి, దేవునిని వెంబడించాలి. నీవు దేవునిని వెంబడించినట్లయితే యెహోషువా దేవుని ఆజ్ఞానుసారంగా, చిత్తానుసారంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలామంది సమస్యలు అలాగే ఉంటూ ఉన్నాయి, చాలామంది అలాగే ఉంటూ ఉంటారు. మానసిక వేదన, ఒత్తిడి, శ్రమ, ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు, మరణము లేమి, ఇవన్నీ మనిషిని ఆదరణ లేనటువంటి పరిస్థితి వెంటాడుతూ ఉంటూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కేవలము నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన, మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన, గ్రౌండ్ మీటింగ్స్కి వెళ్ళినంత మాత్రాన అనేకులు స్వస్థత పొందుతున్నారంటే శూన్యంగా కనబడుతూ ఉంది. సభలలో కొంతమంది ఒకరో ఇద్దరు ఐదుగురు స్వస్థత పొందొచ్చు. అంటే దేవుడు అద్భుతములు చేయటం లేదా, సభల్లో ఆశ్చర్యకార్యాలు చేయటం లేదా, అంటే చేస్తూ ఉన్నాడు. మనిషిని బట్టి కూడా ఉంటుంది. మరి శిలోయమనే కోనటిని యోహాను సువార్తలో చూసినప్పుడు, ఆ రోజుల్లో గనుక
ఎక్కడే సిలయమనే కోనేట్లో ఎప్పుడైతే దేవ దూత నీళ్లు కదిలిస్తుందో ఆ కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా బయట ఆ లోనికి దిగుతారో కోనేట్లకు వాడు స్వస్థత పొందుతూ ఉన్నాడు. క్రైస్తలా, మరి దేవుడు ఆ రోజు అటువంటి నియమమునైతే ఇచ్చాడు. మరి ఈ రోజులు అలా కాదు, మనం నిత్యము ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము గడికి గడి ఆ దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి మేలును పొందవచ్చును, స్వస్థతను పొందవచ్చును, తీసుకోవచ్చును, ఆ అద్భుతములను చూడవచ్చును, గొప్ప కార్యములను మన జీవుల విడుదలను చూడవచ్చును, రక్షణను చూడవచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం విజయాన్ని చూడడానికి కొన్ని పద్ధతులను పాటించాలి. దేవుని వాక్యానికి లోబడాలి, నీవు దేవుని వాక్యాన్ని చదవాలి, అందుకు అనుగుణంగా నడుచుకోవాలి, దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేయాలి. మోషే నాయకత్వం తర్వాత దేవుడు ఏం చేసినాడంటే యెహోషువను ఎంచుకొని యెహోషువను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా యెహోషువ నడుచుకుంటూ ఉన్నప్పుడు యుద్ధం చేసేటప్పుడు అక్కడ మనకు కనబడుతుంది, కత్తి దూసినటువంటి ఒక మనుష్యుడు. ఈ నామంలోనే మనకు రక్షణ, ఏ నామంలో మరి రక్షణ లేదు. మనుషులు ఇవ్వబడిన ఏ నామములో కూడా, ఆకాశము క్రింద కానీ పైన కానీ మనుషులు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ. ఈ దినమున యేసులో నీకు రక్షణ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, ఈ దినమున నీకు ప్రభువులో రక్షణ ఉంటూ ఉన్నది. ఈ దినమున నీకు క్రీస్తుల రక్షణ ఉంది. ఈ దినమున దేవునిలో నీకు రక్షణ ఉంది. ఆయన వెంబడించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు వెంటనే నీ పాపములను ఒప్పుకొని మారు మనసు ముందు రక్షింపబడి బాప్తీసం ఉంది దేవుని సన్నిధికి వెళ్ళు. మరి ఈ వర్తమానము విజయాన్ని జీవితంలో అపజయాలని తొలగించుకొని విజయాన్ని సొంతం చేసుకునే వాళ్ళకి, చేసుకోవాలనుకునే వాళ్ళకి వర్తమానం ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నామకార్థంగా ఉంటే దేవుడు కార్యం చేసినా కూడా మరలా సమస్యలు ఇబ్బందుల్లో మనం సఫర్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. నీ పక్షంగా ఒకరు యుద్ధం చేసేటటువంటి దేవుడు ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, నీ పక్షముగా యుద్ధములు జరిగించే దేవుడు ఉన్నాడు, నీ పక్షముగా కార్యములు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. హల్లెలూయా. యెహోషువ అడిగాడు, ఓ ఎవరు నువ్వు? నువ్వు మా పక్షంగా ఉన్నావా, ఇతరుల పక్షంగా, శత్రువుల పక్షంగా ఉన్నావా అన్నాడు. ఆయన అన్నాడు, నేను నీ పక్షం వాడనే అనినప్పుడు అప్పుడు ఆయన మహిమను ఆ టైంలో ఆయన మాట్లాడుతూ ఉండగా చూసినప్పుడు యెహోషువ సాష్టాంగ నమస్కారం అయితే చేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ. యెహోషువతో పాటు యుద్ధములు చేయటానికి వచ్చాడు దిగి పరలోకంలో నుంచి. దేవాతి దేవుడు నీ పక్షముగా దిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి దిగులు పడకండి, చింతపడకు. నువ్వు ఈ క్రీస్తుతో సహవాసం ఉండాలి. నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లయితే వాక్య ప్రకారం వాక్యం చదువుతూ మందిరానికి వెళ్ళు, మంచిది. మందిరాన్ని వెంబడించు, ప్రార్థనలు కలుసుకో, మంచిది. కానీ ఇవన్నీ కలుసుకొని నువ్వు దేవుని వాక్య ప్రకారం నడుచుకోకపోతే నీ జీవితం సప్పగా ఉండవచ్చు, రుచి కలిగిందిగా లేనిదిగా, రుచి లేనిదిగా ఉండవచ్చు, నీ జీవితం నిరాశల్లో ఉండవచ్చు. ప్రైస్తలే, నీకు విజయాన్ని ఆయన ఇస్తాడు. వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్య ప్రకారం నడుచుకో, పాటలతో దేవుని ఆరాధించు, సంఘంతో కలిసి దేవునితో కొనసాగు. యెహోషువకు విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయడానికి ఈరోజు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సిద్ధం, మనం సిద్ధంగా ఉన్నామా? నీవు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో విజయాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇవాళ ఆయన నీకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ పక్షంగా యుద్ధములు చేయటానికి, యుద్ధం అంటే బారు కత్తి తీసుకొని ఇప్పుడు రోజులు యుద్ధం చేస్తాడని కాదు, నీ సమస్యలను తొలగించడానికి, నీకు సహాయం చేయటానికి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. క్రైస్తలా, నువ్వు లోకంతో సహవాసం చేస్తే అనగా పాప సంబంధమైన కార్యాలతో, దేవునికి విరోధమైన కార్యాలతో దేవునితో సహవాసం చేయలేవు. నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుచుకుంటావో, దేవునితో ఉంటావో, దేవుని వాక్యం చదువుతావో, పాటిస్తావో, అప్పుడు దేవుని కార్యాలు
ఆశ్చర్యకరంగా నీలో జరగడును చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు నీలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఆ వివాహంలో యేసు ప్రభువారు చెప్పారు, ఖాళీ వాటిని నీళ్లతో నింపండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను పోల్చి సమయం, నాకు సమయం లేదు కాబట్టి చెప్పడం లేదు, కానీ మొదట నువ్వు ఖాళీ క్రీస్తు చేత నింపబడాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తుతో నువ్వు నింపుకున్నట్లయితే నువ్వు విజయాలు సంతరించుకుంటావు, చూస్తావు. నీ లేమిలో, నీ అనారోగ్యంలో నీ సహాయత నిత్యంగా కలుగును గాక. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. రే విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి, మీ బంధువులు స్నేహితులకు తెలియజేయండి. మరి ఒక వర్తమానాలు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.